కల్వాల్లో హనుమంతరావు మరియు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు మరియు వలస కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లయ్య, ఎంవారో నాగమణి, సీఐ పులి యాదయ్య, 134 డివిజన్ కార్పొరేటర్ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాం అంటే బీద వాళ్ళకి మనకు తోచినంత ఎవరికి తోచినంత సహాయం వాళ్ళు చేయాలి. కాకపోతే ఈ పరిస్థితులు అయితే సహాయం చేయకపోతే వాళ్ళ వర్కర్స్ చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ మన కాంట్రాక్టర్ వీళ్ళు కూడా సహాయంతో ఇప్పుడు ఒక 100 మంది వరకు 5 కిలోల లెక్కన మనం చేసినాం. అదే మాదిరిగా ఇతరులు కూడా ఇంకెవరికైనా బీదోళ్ళు ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి ఈ సహాయం అడిగితే ఇస్తాం. కానీ కరెక్ట్గా ఫలితాలు ఎవరికైతే అందాలో వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళకే ఈ సరుకులు అనేది అందాలి. ఎందుకంటే 14వ తారీఖు వరకు సమానంగా అందరికీ ఇబ్బంది కలగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా తీసుకోవాలి. దీన్ని బట్టి మినిమం ఒక 500 క్వింటాల రైసు, ఒక 200 క్వింటాల గోధుమ పిండి ఇతర వస్తువులను తయారు చేసి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న వలస లేబర్కు మరియు 75% వలస లేబర్కు, ఒక 25% మన దగ్గర ఉన్న లేబర్ కూడా అందియడం జరిగింది. నిన్నటి వరకు మా ప్రోగ్రామ్కి అర్థమైంది. ఈ లోపల మన ఎంఆర్ఓ మేడం గారు, సార్ మీ వంతకి ఏమైనా సాయం చేయరా అంటే అదే రాత్రి మళ్ళీ ఒక 5 గంటల బియ్యం తీసుకొని 5 కేజీ బ్యాగులు తయారు చేసి మళ్ళీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా జనరల్గా ఈ లేబర్ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇలాంటి సాయం ప్రతి ఒక్కరు చేయాలని, పక్కవారు కూడా వారిని చూసి వారికి ఏదో సాయం చేసినట్టుంటే మన దగ్గర కరోనా అనేది తప్పకుండా మన ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న డిసిషన్స్ వారి స్టెప్స్తోని మనం కూడా వారికి కోఆపరేట్ చేసినట్టుంటే. తర్వాత ఎంఆర్ఓ గారి అధ్యక్షతన, తర్వాత కార్పొరేటర్ గారు, తర్వాత పెద్దలు హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ అల్వాల్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు చెందిన ఎవరైతే ఇక్కడ చిక్కుని పోయినారో డైలీ వేజ్ లేబర్స్ కానీ, తర్వాత వేరే డిస్ట్రిక్ట్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంతమంది దాతల ద్వారా ఈరోజు రైసు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ మొత్తం కూడా అందరికీ సపోర్ట్ అయ్యే విధంగా అందరికి కూడా ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వైరస్ నుంచి మనం బయటపడాలంటే ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ దాతలు కూడా ఎవరైనా వచ్చి మంచిగా ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్టయితే ఈ గవర్నమెంట్కు తర్వాత అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కంపల్సరీ ఎవరు నీడి ఉన్నారో వాళ్ళకు చేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి పబ్లిక్ కోరుతున్నాము. అలాగే అనవసరంగా బయట కూడా ఎవరు తిరగొద్దని చెప్పేసి కూడా ముఖ్యంగా చెప్తున్నాము. నిత్యం ఎవరైతే లేబర్ అడ్డాలో ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి లిస్టు తయారు చేశాము. ఆ లిస్టు ప్రకారం మాకు వచ్చిన ఏవైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మేము కాల్ చేసి టెంపరీగా ఒక 5 కేజెస్ రైస్ ఈచ్ ఫ్యామిలీకి చేరేటట్టుగా 100 ఫ్యామిలీస్కి దాతలతోటి ఆర్డీఓ గారి సమక్షంలో మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మేము రైస్ ఇస్తామనగానే చాలామంది పబ్లిక్ గ్యాదర్ అవుతున్నారు, అయితే రేషన్ షాప్లో కానీ ఎక్కడైనా కానీ. ముందు ఏంటంటే మీకు రైస్ కంటే కూడా జీవితం అనేది చాలా ముఖ్యము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ మీరు సామాజిక బాధ్యతగా ఎవరికి ఇబ్బంది కలిగించుకోకుండా మీ అంతటా మీరుగా సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. మీకు ఎవరికైనా అల్వాల్ మండల్లో ఎక్కడైనా మీ ఎవరికైనా కానీ ఎవరైనా కూలీలు కానీ మైగ్రేటెడ్ లేబర్స్ కానీ ఎవరైనా మీకు ఆకలి ఉందంటే మేము ఖచ్చితంగా దాన్ని తీర్చడానికి మా వంతుల సహాయశక్తులు ప్రయత్నిస్తున్నాము. దాతలతోటి అప్రోచ్ అయ్యి మీకు రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మాకు వచ్చిన ప్రతి కాల్స్ మాకు రైస్ లేదనగానే ఇమీడియట్గా ఇలానే స్పాన్సర్స్ని వెతికేసేసి ఫుడ్ సప్లై చేస్తున్నాము. ఇది ఏదైతే మేము ఒక సదుద్దేశంతో కొంచెం కష్టంగా ఉన్నా కానీ మేము మా వంతుగా అండ్ దాతల సహకారంతో మా డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి సహాయం అందే విధంగా మేము చేస్తున్నాము.